వెల్కమ్ బ్యాక్ టు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుంటుంది నేను అనుకుంటున్నాను సో మనం ఒక ట్రిప్ వేసాం ఆ ట్రిప్ ఏంటి దాని గురించి విషయాలు జర్నీ చేస్తూ మాట్లాడుకున్నాం మేమైతే ప్రజెంట్ హోటల్ రూమ్ బుక్ చేసాము ఆ రూమ్కి వచ్చేసాము సో మీకు ఆ రూమ్ ఎలా ఉంది ఎంత పడింది అన్నది ఫస్ట్ నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను సో అదేంటి అంటే మీ ఏమైనా ప్లాన్ చేస్తే ఫర్దర్ గా మీకు యూజ్ అవుతుంది సో సో ఇక్కడ చూస్తుంటే కనుక ఇది హోటల్ ఎంట్రన్స్ అనమాట సో నార్మల్గా హౌస్ లాగే ఉంది ఇది వచ్చేసి మొత్తం టూ ఫ్లోర్స్ అనుకుంటా కింద వచ్చేసి టూ బెడ్రూమ్స్ ఉన్నాయి పైన ఒక టూ బెడ్రూమ్స్ ఇక్కడ వీళ్ళందరికీ కలిపి కామన్ కిచెన్ అన్నది ఉంది బాత్రూమ్స్ మాత్రం పై ఫ్లోర్ కి పైన సపరేట్ బాత్రూమ్ ఉంది కింద ఫ్లోర్ కి కింద సెపరేట్ బాత్రూమ్ ఉంది ఈ ఈ హోటల్ వచ్చేసి టోటెన్ హామ్ జోన్ త్రీ అనమాట సెంట్రల్ అంటేనే జోన్ త్రీలో ఉంది సో మనకి వాళ్ళకి అన్నది హ్యాండ్ ఓవర్ చేశారు సో ఇది ఎంట్రన్స్ అనమాట మనది ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పాను కదా సో అది స్టెప్స్ స్టెప్స్ మీద నుంచి పైకి వెళ్తే కనుక మన రూమ్ అన్నది వచ్చేస్తుంది ఇక్కడ ఏంటి అంటే ఒక్కొక్క హోటల్లో చెక్అవుట్ చెక్ ఇన్ టైమింగ్స్ సపరేట్ ఉంటాయి అనమాట సో ఆ టైమ్స్ మాత్రం ప్రాపర్గా మనం ఫాలో అవ్వాలి లేదు అనుకుంటే కనుక ఇఫ్ ఇన్ కేస్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ లోపే చెక్ ఇన్ అవ్వాలి అన్నప్పుడు లేట్ అయితే కనుక వాళ్ళు వాళ్ళ ఛార్జెస్ కూడా తీసుకునే ఛాన్సెస్ సో ఇక్కడ చూసుంటే కనుక ఇదంతా రూము ఒక పెద్ద బిగ్ సైజ్ రూమే అని చెప్పచ్చు మేము మొత్తం నలుగురు అడల్ట్స్ అండ్ ఒక చైల్డ్ కాబట్టి రెండు డబుల్ కార్ట్ బెడ్స్ ఇచ్చారు అండ్ కింద ఇంకొకటి సింగిల్ కార్ట్ బెడ్ ఉంది అండ్ ఎవ్రీథింగ్ తైడీగానే ఉంది నీట్గానే ఇచ్చారు అండ్ ఒక బిగ్ సోఫా సెట్ ఇచ్చారు ఇఫ్ ఇన్ కేస్ మనం కాఫీ అవి కలుపుకోవాలి అనుకుంటే కనుక అవి సపరేట్గా కాఫీ అండ్ టీ బ్యాగ్స్ షుగర్ కప్స్ కెటిల్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ చూస్తుంటే టవల్స్ అవి కూడా అన్ని ప్రొవైడ్ చేశారు మనకు ఒక బిగ్ సైజ్ వర్డ్ డ్రాప్ ఉంది సో వ్యూ బయట మొత్తం అదంతా కొంచెం సిటీలానే ఉంది అన్నీ దగ్గరే ఉన్నాయి మనకి సంబంధించినవి ఏమన్నా షాపింగ్ చేయాలి అనుకున్నా కూడా సో ల్యాండ్ ఐస్ ల్యాండ్ అవన్నీ కూడా పక్కపక్కనే ఉన్నాయి హోల్సేల్ షాప్స్ కూడా నెక్స్ట్ ఈ హోటల్ వచ్చేసి నేను బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్తాను ఎందుకు అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తే కనుక కొంచెం రీజనబుల్ ప్రైజే అని చెప్పుకోవచ్చు నార్మల్గా నేను వచ్చేసి ఈ హోటల్ని బుకింగ్ డాట్ కామ్లోనే బుక్ చేశాను గూగుల్లో గూగుల్లోకి వెళ్ళి సో ఇది టూ పీపుల్కి అయినా కూడా పర్ హెడ్ ఎయిట్ థౌజండ్ పడుతుంది పర్ డే పర్ నైట్ ఎస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అయినా కూడా అంతే పడుతుంది సో ఎఫర్డబుల్ ప్రైస్ అనే చెప్పచ్చు ఇంకా మనం జోన్ వన్ జోన్ టూలోకి వెళ్తే కనుక అది డబల్ ఛార్జెస్ అన్నవి మనకి హోటల్కి ఛార్జ్ చేస్తారు సో ఇక్కడ నుంచి బస్ అండ్ ట్రైన్ ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి కాబట్టి ఓకే అంతా బాగానే ఉంది అండ్ షేర్డ్ బాత్రూమ్ అని చెప్పాను కదా కింద కింద సెపరేట్ బాత్రూమ్ ఇచ్చారు అండ్ మనం ఏమీ క్యారీ చేయాల్సిన అవసరం లేదు మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేశారు అన్నీ మోస్ట్లీ సోప్ మనం సోప్ యూస్ చేస్తాం కాబట్టి సో సోప్ యూస్ చేసే వాళ్ళు సోప్ క్యారీ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ అన్ని బాత్ లిక్విడ్సే కదా వీళ్ళు ప్రొవైడ్ చేసేది ఇది షేర్డ్ కిచెను నీట్గా డైనింగ్ టేబుల్ ఉంది ఫోర్ సీట్స్ ఉన్నాయి అండ్ పెద్దది ఫ్రిడ్జే ఉంది ఒకవేళ మీరు ఏమైనా కుక్ చేసుకోవాలి అనుకుంటే ఓవెన్ ఉంది అండ్ ఓవెన్ అండ్ సమ్ కిచెన్ థింగ్స్ కూడా ఉన్నాయి అంటే మనకి కావాల్సిన కట్లరీయే కానీ అది బ్రెడ్ బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేసుకోవాలన్నా కెటిల్ అండ్ అది కూడా మనకు ప్రొవైడ్ చేశారు బ్రెడ్ బ్రెడ్ మేకరు సో నాకు కిచెన్ పరంగా కూడా ఏం ప్రాబ్లం లేదు బట్ మనం విజిటింగ్కి వచ్చాం కాబట్టి అంటే ఒక టూర్ కింద వచ్చాం కాబట్టి మనం కుక్ ఇక్కడ కుకింగ్ చేసుకునే అంత టైం ఉండదు మోస్ట్లీ కాఫీ టీలు అయితే ప్రిఫరబుల్ కాబట్టి సో అవి చేసుకోవడానికి అయితే వీలుగానే ఉంది కిచెన్ ఇది నేనేం ప్రమోషన్ ఏం చేయట్లేదు సో ఎవరైనా లండన్లో ప్లాన్ చేసు లండన్ ట్రిప్ ఏమైనా ప్లాన్ చేస్తే ఆర్ విజిటర్ అయినా లేదా ఈ సరౌండింగ్స్ కొంచెం లాంగ్లో యూకేలో లాంగ్లో ఉన్నవాళ్ళు ఒక వెకేషన్ కింద ప్లాన్ చేస్తే కనుక వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అంతే తప్ప ఏ బ్రాండ్ ప్రమోషన్ ఏం కాదు సో లండన్ విజిట్ చేయాలి అనుకుంటే కనుక మనకి ఇక్కడేం మన ఫ్యామిలీ ఉండాల్సిన అవసరం లేదు సో మీకు పేషెన్సీ ఉండి కొంచెం చీప్ బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్స్ని ముందుగానే ఒక కొంచెం టైం కేటాయించి మనం గూగుల్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయి అంతే తప్ప మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇక్కడ ఉండి వాళ్ళ దగ్గర ఉండాలి అని మనం ఏమనుకో అవసరం లేదు మీకు నేను ఫస్ట్ నుండి చెప్పేది కూడా అదే మేము ఏ ట్రిప్ వేసినా ఏ విషయాలు చెప్పినా కూడా మ్యాక్సిమం బడ్జెట్ ఫ్రెండ్లీగా అంటే కొంచెం చీప్ అండ్ బెస్ట్లో అయిపోయేలాగే చూసుకుంటున్నాం కాబట్టి మా బడ్జెట్కి తగ్గట్టుగా మేము ప్లాన్ చేసుకున్నాం సో మీకు పేషెన్సీ ఉంది అనుకుంటే కనుక టైం ఉంది అనుకుంటే కొంచెం టైము డబ్బులు కేటాయించుకుంటే నెంబర్ ఆఫ్ హోటల్స్ మంచిగా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి సో కొంచెం నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే కొంచెం సెంటర్లోనే తీసుకుంటే కనుక ఈజీగా ఉంటుంది జోన్ వన్ టు జోన్ ఫోర్ ఆర్ జోన్ సిక్స్కి ట్రావెల్ చేసుకోవడానికి సో కొన్ని కొన్ని హోటల్స్లో ఏంటి అంటే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట సేమ్ ప్రైజెస్కే సో అది కొంచెం మనం సర్చ్ చేసుకునే విధానాన్ని బట్టి మనం అది ఏదైతే ఉందో కాంప్లిమెంటరీ థింగ్స్ అవి మెన్షన్ చేసామనుకోండి పైన ఫిల్టర్లో అలాంటి నెంబర్ ఆఫ్ హోటల్స్ కూడా వస్తాయి సో నాకు తెలిసినంత మటుకు మేమైతే సిక్స్ మెంబర్స్ వెళ్ళాము సో సిక్స్ మెంబెర్స్కి హోటల్ రూమ్ అయితే చాలా పెద్దగానే ఉంది ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి సో ఎవరికైనా రికమెండ్ చేస్తావా అంటే డెఫినెట్లీ నేను రికమెండ్ చేస్తా చీప్ అండ్ బెస్ట్లోనే అయింది కాబట్టి సో ఎవరైతే ఇప్పుడు లాంగ్ వేలో అంటే కొంచెం లీడ్స్ ఆర్ షెఫీల్డ్ ఇలాంటి ప్లేసెస్లో నుంచి టూరిస్ట్ టూరిస్ట్ ఆర్ లేదా స్టూడెంట్ ఎవరన్నా అక్కడ ఉంటున్న వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి లండన్ అన్నది చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటే కనుక సో మీరు మా వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అండ్ కొన్ని టిప్స్ ఏవైతే మేము ఫాలో అయ్యామో అవి మా వీడియోస్లో మీకు షేర్ చేస్తూ ఉంటాము సో ఇంకా మరిన్ని వీడియోస్ వస్తాయి సో నేను లండన్ ఏదైతే జర్నీ చేశానో వాటిలన్నిటినీ సీరియస్గా ప్లాన్ చేసి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో మీరు ఎవరైనా టూరిస్ట్ ఇండియా నుంచి ఎవరైనా వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు కూడా యూస్ఫుల్గా యూస్ఫుల్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను సో మన ఛానల్ వచ్చేసి తెలుగు వాయిస్ ఇన్ యూకే మన ఛానల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్